కోల్కతా రేప్ మర్డర్ కేసు ఇవాళ 21st August ఇది 2024 గ్లోబల్ బ్లాక్ డే. ఇది ఒక సింపుల్ బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ కాదు, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద చేసిన దాడి కాదు, రెండు మూడు సిస్టమ్స్ కలిసి ఒక సిస్టమ్ మీద చేసిన దాడి. ఆ సిస్టమ్స్ అన్ని ఇంక్లూడెడ్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మెడికల్ ఫ్రటర్నిటీ. ద కేస్ ఇన్ క్వశ్చన్ చూసుకుంటే ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కూడా కుమ్మక్కయ్యాడు అనే థియరీ చాలా ఉంది. క్రైమ్ జరిగినప్పుడు చాలా ఇమేజెస్ కానీ, లేకపోతే ఎలా చేశారు ఆ క్రైమ్, ఎన్ని రకాలుగా చేశారు, ఇవన్నీ చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆ ఐడియాస్ ఇవ్వచ్చేమో అని నాకు అనిపిస్తుంది యాజ్ ఎ పర్సన్. ఇట్ ఈస్ నాట్ లీగల్ టు సర్క్యులేట్ సచ్ మెసేజెస్. ఆర్ దేర్ పీపుల్ హూ గెట్ ఎంకరేజ్డ్? ఇంత మరీ టూ మచ్ డీటెయిలింగ్ మూలన ఎవరు ఎలాంటి 75-80% ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇమ్మీడియట్గా తనకి బాగా తెలిసిన క్లోజ్ సర్కిల్లో ఉంటారు. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు ఎక్కువ అవుతున్న ప్రతి సొసైటీలో, ప్రతి ఏరియాలో క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. చాలా మంది ఫీమేల్స్ ని డ్రగ్ కి అలవాటు చేసి హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ షర్మిల, సీనియర్ పీడియాట్రిషియన్, అపోలో హాస్పిటల్స్. ఐఎమ్ ష్యూర్ చాలామందికి తెలుసుంటాను, తెలియని వాళ్ళ కోసం ఇంట్రొడక్షన్. ఎనీవేస్, ఇవాళ మాట్లాడే టాపిక్ ఏంటంటే దిస్ ఈజ్ ఇన్ కంటిన్యూయేషన్. నిన్న నందిని మల్లు గారు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి మిస్సెస్ అండ్ అమ్మ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్పర్సన్తో మాట్లాడాను. ఇవాళ ఇన్ కంటిన్యూయేషన్ డాక్టర్ వినీత్ ఐపీఎస్ తోటి మాట్లాడబోతున్నాను. దేని గురించో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా రేప్ మర్డర్ కేస్, అయితే స్పెసిఫిక్స్లోకి వెళ్లే ముందు, అంటే ఎగ్జాక్ట్గా ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నానో చెప్తాను. నెంబర్ వన్, డాక్టర్ వినీత్ గారితోనే ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, మా ఫ్రెటర్నిటీ డాక్టర్ గారు ఆర్థోపెడిషియన్, తర్వాత ఐపీఎస్ చేసి పోలీస్ ఫోర్స్లోకి వచ్చారు. సో డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ చేసేవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు పోలీస్ ఫోర్స్లో ఉండగా ఇంకా ఆ ఫోర్స్ గురించే కాకుండా ఆ ఫోర్స్కు ఉన్న ఇబ్బందులు కూడా, మనకి మన ఎక్స్పెక్టేషన్స్కి పోలీస్ పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఎందుకు చేస్తూ ఉండుండకపోవచ్చు, లేదా వాళ్ళ పర్స్పెక్టివ్ అసలు దీని గురించి ఒక హ్యూమన్ బీయింగ్ ఆయన రెస్పాన్స్ ఏంటి, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన ఏం ఫీల్ అయ్యారు, ఇవన్నీ తెలుసుకోవటానికి ఈ చిట్ చాట్. బట్ కొద్ది బ్యాక్గ్రౌండ్ ఇస్తాను దీని గురించి. ఏంటంటే కోల్కతా రేప్ మర్డర్ కేసు ఇవాళ 21st August ఇది 2024 గ్లోబల్ బ్లాక్ డే, ప్రొటెస్ట్ డే ఇది, అందుకే బ్లాక్ వేసుకున్నాను. దేని గురించి ప్రొటెస్ట్ అంటే, ఇట్లాంటి వయలెన్స్ అగెన్స్ట్ విమెన్, పర్టికులర్లీ హెల్త్ కేర్ వర్కర్స్కి అగెన్స్ట్గా వయలెన్స్ ఎలా మనం ఆపగలుగుతాం అనే దాని గురించి డిస్కషన్ జరుగుతోంది. ఈ పర్టికులర్ కేసు గురించి ఒక మంచి థింగ్, ఇన్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఒక మంచి థింగ్ ఏం జరిగిందంటే, సుప్రీంకోర్టు సువోమోటో కింద ఈ కేసు తీసుకోవటం అంటేనే, ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్స్, ఇమ్మీడియట్గా మన దేశానికి నష్టం జరిగే అవకాశం ఉంది అని గమనించి దీన్ని చాలా తొందరగా మనం సాల్వ్ చేసుకోవాలి అని జ్యుడిషియల్ సిస్టమ్ రికగ్నిషన్ అనమాట. అది తీసుకోవటం చాలా వెల్కమ్ థింగ్ అది. సో ఎనీవే, తర్వాత ఇది ఎటువైపు మళ్ళుతుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ మన ఎవరూ చెప్పలేని విషయాలు. బట్ ఇది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ పర్సనల్గా, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ఉమెన్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి ఒకే ఒక్క సెంటెన్స్లో
ఈ రోజున నాకేమనిపిస్తుందో చెప్పాలంటే, ఇది ఒక సింపుల్ బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ కాదు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద చేసిన దాడి కాదు, రెండు మూడు సిస్టమ్స్ కలిసి ఒక సిస్టమ్ మీద చేసిన దాడి. ఆ సిస్టమ్స్ అన్నీ ఇంక్లూడెడ్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మెడికల్ ఫ్రెటర్నిటీ. మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి జరిగిన హాని ఎవరి ద్వారా జరిగిందంటే ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ అండ్ మేబీ సమ్ అదర్ కొలీగ్స్ ఆఫ్ హర్స్. సరే, వేరే సిస్టమ్స్ ఏవేంటి అని అంటే, రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ మెషినరీ టు ఆల్ ద మెషినరీస్, ఎవరైతే మనకి సేఫ్టీ ప్రొవైడ్ చేయాలో అన్ని మెషినరీస్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. సాడ్ ఇది. అండ్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎ డాక్టర్, నన్ను చాలా కలిచివేసింది ఈ ఇన్సిడెంట్. అందుకే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్. సో ఇప్పుడు రైట్ ఇన్ టు ద చిట్ చాట్. డాక్టర్ వినీత్, హలో అండి. హలో. మీరు ఇది ఒప్పుకున్నందుకు మాతో మాట్లాడటానికి ఎ బిగ్ థ్యాంక్ యూ టు యూ. ఏంటంటే లైక్ ఇట్ యాక్చువల్లీ రీఎష్యూర్స్. ఏమనంటే, పోలీస్ ఫోర్స్ ఈజ్ ఆల్సో వాంటింగ్ టు డూ థింగ్స్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈజ్ వాంటింగ్ టు డూ థింగ్స్, బట్ ఇట్లాంటి సడన్గా యాజిటేట్ చేసే థింగ్స్ జరిగినప్పుడు కూడా ఎస్, మేము కూడా మాట్లాడదలుచుకున్నాము, మా థాట్స్ షేర్ చేసుకోదలుచుకున్నాము, మేము కూడా ఎంపథైజ్ చేస్తున్నాము జరిగిన దాని గురించి, మాకు కూడా దుఃఖంగా ఉంది అని మీరందరూ ఎప్పుడూ చెప్తూ ఉండొచ్చు, బట్ పబ్లిక్కి తెలిసేట్టుగా మీరు చెప్పడానికి ఒప్పుకున్నందుకు ఎ బిగ్ థ్యాంక్ యూ టు యూ. సో అబౌట్ యువర్ సెల్ఫ్, యూ డు యూ వాంట్ టు టెల్ అస్, మీరు అంటే వాట్ మేడ్ యూ కమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ఫ్రమ్ ఎ డాక్టర్స్ ప్రొఫెషన్, అండ్ ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఆ షిఫ్ట్ గురించి మీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ నాకు దీని గురించి అవేర్నెస్ కోసం ఇక్కడ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది దానికి. సో నేను MBBS చేశాను, తర్వాత MSR తో పీజీ చేసి బెంగళూరు మెడికల్ కాలేజ్ బోత్ యూజీ పీజీ అక్కడ చేసి, తర్వాత UPSC రాసి, దెన్ ఐ కేమ్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్. సో షిఫ్ట్ ఈజ్ ద రీజన్, ఎందుకంటే సొసైటీలో ఇంకా ఇన్వాల్వ్ అయ్యి పనిచేయాలని ఒక ఉద్దేశంతో వచ్చాము. అండ్ తెలంగాణ పోలీస్ ఇస్ ఏ హైలీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్, అక్కడ పనిచేసిన దానికి ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు గాట్ దిస్ కార్డర్. దెన్ ద సెకండ్ క్వశ్చన్, హౌ డు ఐ ఫీల్ దిస్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు లుక్ అట్, అంటే వేరే మెడికల్ దాంట్లో హెల్త్ గురించి ఒకటే కాకుండా అదర్ వేస్ ఆఫ్ లైఫ్, అదర్ థింగ్స్, చాలా రకాలుగా పీపుల్ లైఫ్స్ ని టచ్ చేయడానికి హెల్ప్ చేయడానికి ఎక్కువ ఆపర్చునిటీ ఉందనిపించింది, విచ్ ఇస్ వెరీ ట్రూ. సో యువర్ ఫస్ట్ రెస్పాన్స్, మీరు అందరిలాగానే మీరు కూడా న్యూస్ చూస్తుంటారు లేదా వినుంటారు లేకపోతే చదువుంటారు, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అండ్ దీని ముందు కూడా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద వైలెన్స్ గురించి లిటిల్ డిస్కషన్ జరుగుతుంది ఫర్ మెనీ ఇయర్స్. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మీ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి, ఆ తర్వాత రిఫైన్డ్గా మోర్ బ్యాలెన్స్డ్గా మీకున్న అనుభవం మొత్తం కలిపి వచ్చే రెస్పాన్స్ ఏంటి, ఈ టూ రెస్పాన్సెస్ చెప్పండి. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ హ్యూమన్ రెస్పాన్స్. సో ఫస్ట్, యాజ్ ఎ ఎనీ అదర్ హ్యూమన్, నాకు కూడా ఇది చూసి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనిపించింది. అండ్ ఒకరిని రేప్ జరగడం, తర్వాత మర్డర్, ఇట్ ఈస్ వెరీ ఇన్హ్యూమన్. కాబట్టి జస్ట్ లైక్ ఎనీ అదర్ మనిషికి ఎట్లా ఫీల్ అవుతాయో అట్లా నాకు కూడా అయింది. అండ్ మెడికల్ ఫ్రెటర్నిటీ కాబట్టి ఇంకా ఎక్కువ కైండ్ ఆఫ్ ఎంపతి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు పోలీస్ కూడా ఉన్నాను కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ ఉండాలి ఇప్పుడు. సో ఆ కేసు గురించి స్పెసిఫిక్గా నేనేం చెప్పలేను, ఇట్ ఈస్ అండర్ సబ్ జ్యుడిస్ అండ్ ఐ బిలీవ్ అక్కడున్న లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఖచ్చితంగా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ టు డూ జస్టిస్. సో దాని గురించి ఇంకా చెప్పాలంటే హౌ ఇట్ కుడ్ హావ్ బీన్ ప్రివెంటెడ్, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ ఇదొకటే ఇన్సిడెంట్ కాకుండా వేరే ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, అలాంటికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, అది చేస్తే వీ కెన్ డెఫినెట్లీ ప్రివెంట్ చేయవచ్చు. ఆల్రెడీ మన చట్ట ప్రకారం చాలా పవర్స్ పోలీస్కైనా అలాగే ఒక ఇన్స్టిట్యూషన్కైనా ఇచ్చేసింది. సో దాన్ని అవేర్నెస్ అందరికీ వచ్చేస్తే దెన్ ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్
కొంతవరకు అట్లీస్ట్ ప్రివెంట్ చేయొచ్చు, ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అంటే లైక్ స్పెసిఫిక్ థింగ్స్ అంటే మీరు వినుంటారు ఇంతకు ముందు డాక్టర్స్ దగ్గర నుంచి వయలెన్స్ జరుగుతుంది అది ఇది అని, మీకేమైనా ల్యాప్సెస్ కనిపిస్తున్నాయా ఫ్రమ్, అంటే లైక్ ల్యాప్సెస్ ఇన్ ద సెన్స్ డాక్టర్స్ మీకు, డాక్టర్స్ కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ మీ హెల్ప్ ఇంకా బెటర్గా ఎలా తీసుకోవచ్చు, మా వైపు నుంచి మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, జస్ట్ దట్ జస్టిస్ చేయటం అండ్ మేబీ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ప్రివెన్షన్. బట్ జరగకముందు ఇప్పుడు ఒక జూనియర్ డాక్టర్ లేదంటే ఒక నర్స్ లేకపోతే ఒక పారామెడిక్, ఎమర్జెన్సీలో ఉన్న పారామెడిక్స్ వీళ్ళ మీద ఇమ్మీడియట్, ఇదేంటంటే హై ప్రెషర్ సిచ్యువేషన్స్ లైక్ యు నో అందరికీ ఎమోషన్స్ ఎక్కడేవో ఉంటాయి హెల్త్ కేర్లో ఉన్నప్పుడు ఆ పేషెంట్స్ అటెండెంట్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? సపోజ్ నేను ఐ మీన్ దెర్ ఇస్ అ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, కొంచెం వైలెంట్గా కనిపిస్తుంది సిచ్యువేషన్ మిడిల్ ఆఫ్ ద నైట్, సో వాట్ డు వి డూ? ఎస్ హాస్పిటల్ సెక్యూరిటీ ఉంటుంది, బట్ బియాండ్ దట్ పోలీస్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాలంటే ఇలాంటి ఆర్ ఎనీథింగ్ ఆఫ్ సిమిలర్ కైండ్ ఆఫ్ అఫెన్స్ మనం ప్రివెంట్ చేయాలంటే అగెన్స్ట్ విమెన్, ఎనీ వైలెన్స్ అగెన్స్ట్ విమెన్ ఏమున్నాయో ప్రివెంట్ చేయాలంటే త్రీ టైప్స్. ఒకటి ఇండివిజువల్, వాట్ అంటే ఇండివిజువల్ లెవెల్ వాళ్ళు ఏం చేయాలా, అలాగే ఇన్స్టిట్యూషన్, అది ఆఫీస్ ఉండొచ్చు ఆర్ హాస్పిటల్ ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్స్ ఎనీథింగ్ వర్కింగ్ స్కూల్స్ కాలేజెస్ ఎనీథింగ్ అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్. దెన్ థర్డ్ యాజ్ ఎ కమ్యూనిటీ సొసైటీ. సో ఆ త్రీ లెవెల్లో మనం మనకున్న బాధ్యతలని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటిది మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మెడికల్ ఫీల్డ్లో ఏదంటే ఫస్ట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫైర్, పోలీస్, అలాగే ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్ 24 hours రన్ అవ్వాల్సింది. అండ్ దట్ గివ్స్ ఆపర్చునిటీ ఫర్ అదర్స్ టు పిక్అవుట్ ది వల్నరబుల్. అంటే వల్నరబుల్ ఎవరు, నైట్ పూట రాత్రిపూట సింగిల్గా మూమెంట్ చేసేది, హాస్పిటల్స్ ఇక్కడ పెద్దగా ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో ఛాన్సెస్ ఆర్ దట్ దే మే బి టార్గెటెడ్. సో మనం ఈ త్రీ ఐడియాస్ని మనం అందరికీ అవేర్నెస్ చెప్పాలి. అంటే ఒంటరిగా ఉండట ఉండకూడదు హై ప్రెషర్ ఏరియాస్, ఇండివిజువల్ లెవెల్. అంటే ఇండివిజువల్ ఆ లెవెల్లో ఎట్లా ప్రికాషన్ చేసుకోవచ్చు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే దేని వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాను ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఒకటి. దెన్ సెకండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ నంబర్లు ఉంటాయి. సో వీ హ్యావ్ విమెన్ సేఫ్టీ యాప్స్ ఉన్నాయి, అలాగే 100 dial ఉంది. వాళ్ళకి ఏదైనా కష్టం అయితే అంటే విత్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ అయితే ఎవరికైనా చెప్పొచ్చు, లేకపోతే ఎవరినైనా తోడు తీసుకెళ్ళొచ్చు. అవును, బై ఛాన్స్ అలాంటిది లేకపోతే ఒంటరిగా ఆఫీస్ నుంచి ఇంటికి ఎక్కడైనా వెళ్తే దెన్ యాప్స్ ఉన్నాయి, అది యూస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని ట్రాక్ చేయడం మన తెలంగాణ పోలీస్ యాప్లు ఉన్నాయి కాబట్టి అది వీ కెన్ ట్రాక్ ఇట్. సో వీ కెన్ హెల్ప్ హర్ రీచ్ వేర్ ఎవర్. దెన్ థర్డ్ థింగ్ ఈజ్ ఇండివిజువలీ లెర్నింగ్ సర్టన్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఆర్ స్ప్రేస్ ఏమైనా ఉంటాయి, అది అట్ ది లాస్ట్ డిఫెన్స్గా. అంటే ఇవన్నీ చేసి పెప్పర్ స్ప్రే ఆర్ ఎనీ అదర్ థింగ్ ఇఫ్ దే క్యాన్ క్యారీ ఇట్ ఇన్ దేర్ హ్యాండ్ బ్యాగ్స్. సో అండ్ ప్రైమరీ డిఫెన్స్ టెక్నిక్స్ అని నేర్చుకుంటే విచ్ ఇస్ ఇప్పుడు ప్రతి స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ నేర్పిస్తున్నారు. యా, వెరీ రైట్, ఐ థింక్ యూ పాయింటెడ్ అవుట్ స్కూల్ లెవెల్లో ఏదైనా నేర్పిస్తే యాజ్ అ పీడియాట్రిషియన్ అది చాలా డీప్గా హత్తుకుంటుంది మన బ్రెయిన్ వైరింగ్ జరుగుతున్న టైమ్. సో డూస్ డోంట్స్ అంటే ఏది ఎలాంటి వాళ్ళ మనకి డేంజర్ కాజ్ చేయగలరు అనే అవగాహన పిల్లల్లో చిన్నప్పటి నుంచి, ఏ సిచ్యువేషన్స్, ఎలాంటి మనుషులు, వీటిని మనం అవాయిడ్ చేయాలి లేదా ఇమ్మీడియట్గా హెల్ప్ తీసుకోవాలి అనే దాని గురించి స్కూల్ లెవెల్లో అవగాహన కల్పించాలి. స్కూల్ లెవెల్లో అవగాహన రావాలంటే టీచర్స్కి ట్రైన్ అవ్వాలి అండ్ పేరెంట్స్కి కూడా తెలిసేలాగా వర్క్షాప్స్ చేయాలి. ఇండివిజువల్ సెకండ్ ఇండివిజువల్ లెవెల్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక సిచ్యువేషన్ కాకుండా రెగ్యులర్గా వర్క్ ప్లేస్లో కొన్నిసార్లు మన కలీగ్సే దే మైట్ పాస్ సర్టన్ కమాండ్స్ ఆర్ మనం ఏం చేస్తాం, యూజువల్గా అది రిపోర్ట్ చేయం. రిపోర్టింగ్ ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 25-30%. ఒక 100 women ఎక్కడైనా జరిగితే ఓన్లీ 25-30 women ఆర్ రెడీ టు గో అండ్ కంప్లైంట్ ఆర్ ఈవెన్ లెస్. ఎస్. సో ఇప్పుడు దేర్ ఇస్ అ బ్రోకన్ విండో థియరీ. ఒకసారి ఒక విండో ఒక ఇంట్లో
బ్రేక్ అయి ఉంటే దెన్ ఇట్ ఈస్ సీన్ దట్ అది ఇమీడియట్ గా రిపోర్ట్ చేయకపోతే దెన్ ఫర్దర్ డామేజెస్ ఆర్ మోర్. ఓకే, సిమిలర్లీ ఒక్క టైం ఏదైనా ఇలాంటి రిమార్క్స్ ఆర్ బ్యాడ్ రిమార్క్స్ సెక్షువల్ రిలేటెడ్ రిమార్క్స్ ఏదైనా చేసినప్పుడు అక్కడున్న గర్ల్ ఆర్ విమెన్ ఇఫ్ షీ ఇది వదిలేద్దాం ఇంతవరకు చేస్తే కూడా ఏం అనలేదు కదా ఇంకా నేను ఫర్దర్ ఐ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. అండ్ ఇది సంథింగ్ ఇట్ ఈస్ సచ్ థింగ్స్ విల్ లీడ్ టు బిగ్గర్ థింగ్. బిగ్గర్ థింగ్ అయినప్పుడు అందరు రియాక్ట్ అవుతారు, బట్ ఇలాంటి చిన్న చిన్నది ప్రతి ఫీమేల్ కూడా దే వుడ్ హావ్ ఫేస్డ్. సో విమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ నుంచి ఆల్రెడీ హ్యాండ్ బుక్ ఉంది. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఈ హ్యాండ్ బుక్ చూసుంటారో లేదో. నో ఐ డోంట్ నో, ఈవెన్ ఐ డోంట్ నో. ఎడ్యుకేటెడ్ అండ్ కూడా మనకు ఇన్స్టిల్ నౌ. యా, సో హ్యాండ్ బుక్ లో వాట్ ఆర్ ది వర్క్ ప్లేస్ హజార్డ్స్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు సెక్షువల్ హరాస్మెంట్. సో ఆ వెబ్సైట్ లో ఆల్రెడీ ఆ హ్యాండ్ బుక్ ఉంది. సో దాని ద్వారా తెలుసుకోవచ్చు టిట్ ఫర్ టాట్ అంటే ఇట్లా సెక్షువల్ ఫేవర్ చేస్తేనే ప్రమోషన్లు లేకపోతే అనేది ప్రైవేట్ సెక్టర్స్ లో ఎక్కువ చూస్తుంటాం. అలాంటిది ఉండొచ్చు, ఆర్ టచింగ్ ఇన్ అప్రాపరియేట్లీ ఉండొచ్చు, ఆర్ ల్యూడ్ రిమార్క్స్ ఉండొచ్చు, అవేళనకారి వాక్యాలని వాళ్ళ మీద సమ్ కైండ్ ఆఫ్. సో ఇలాంటి చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, మనకెందుకు ఏదో ఇది ఒకసారి కదా ఇది వదిలేద్దాం నెక్స్ట్ టైం అంటేనే మనం చేద్దాము అట్లా మనం. అదొక ఇండైరెక్ట్ ఎంకరేజ్మెంట్ కింద కూడా ఉంటుంది అండ్ ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అగ్రెసర్ కి, ఇంతవరకు చేస్తే కూడా ఏం అనలేకపోతే ఇష్టం ఉందేమో అని అనుకోవటం ఒకటి, అది ఇండైరెక్ట్ గా నన్ను ఎంకరేజ్ చేస్తోంది బై బీయింగ్ సైలెంట్ అని ఒకటి, ఆర్ లేకపోతే ఈమె వీక్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అండ్ ఇంకా ఇంత చేసినా కూడా ఏం యాక్షన్ తీసుకోకపోతే నేను ఇంకా చేయొచ్చేమో అని ఒక వాళ్ళకి ఫాల్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అది నా ది ఆపర్చునిటీ దొరికినప్పుడు అది బయటకు వస్తుంది, అప్పుడే ఫర్దర్ గ్రేవ్ క్రైమ్స్ జరిగే సందర్భం ఉంది. కాబట్టి ఇండివిజువల్ లెవెల్లో దీనికి నో టాలరెన్స్ అంటే జీరో టాలరెన్స్ చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు నేను టాలరేట్ చేసుకుంటా తరువాత చేసుకోను అని బౌండరీ పెట్టకుండా జీరో టాలరెన్స్ వరకు ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళు చేయగలితే ఖచ్చితంగా వెన్ దే సీ స్మాల్ స్మాల్ థింగ్స్ ని ఎట్లా పనిష్మెంట్ దొరికినప్పుడు అందరికీ తెలిస్తే ఫర్దర్ బిగ్ థింగ్స్ అవ్వడం మనం చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. అది ఇండివిజువల్ లెవెల్. దెన్ ఇన్స్టిట్యూషన్ లెవెల్, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో పాష్ యాక్ట్ అని వచ్చింది. పాష్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్. ఇది ఆఫ్టర్ నిర్భయ ఏది ఢిల్లీ జరిగిందో దానిక ఇది అమలు చేయడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ పవర్ఫుల్ యాక్ట్. సో ఈ యాక్ట్లో ప్రతి ఇన్స్టిట్యూషన్లు ఇట్ మే బి హాస్పిటల్ స్కూల్ కాలేజెస్ ఆఫీసెస్ ఇంటర్నల్ కమిటీ అనేది ఒకటి కంప్లైంట్ కమిటీ అని ఉండాలి. అన్ఆర్గనైజ్డ్లో లోకల్ కంప్లైంట్ కమిటీ అని ఉంటుంది. సో ఇలాంటి ప్రతి ఒక్క మహిళకు కూడా షీ విల్ హ్యావ్ సమ్ ఫోరం టు అపియర్, ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఎవరిని ఎవరికి చెప్పాలి. ఎస్, ఆ ఇన్స్టిట్యూషన్ లో ఇది ఉంటాయి. ఎవరు లేనప్పుడు పోలీసులు ఉన్నారు, దే కెన్ డైరెక్ట్లీ కమ్. ఇవి ఉన్నా లేకున్నా పోలీసుకి ఎప్పుడైనా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. మన తెలంగాణలో అయితే షీ టీమ్స్ ఉన్నాయి, అలాగే విమెన్ సేఫ్టీ వింగ్ ఉంది. ఎక్కడైనా డైరెక్ట్ దే కెన్ వాక్ ఇన్ వచ్చేసి, అండ్ భరోసా సెంటర్స్ ఉన్నాయి. సో ఇదన్నీ కూడా ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్. దీనన్ని వాడుకోవచ్చు. ఈ ఒక అవేర్నెస్ ప్రతి ఒక్క మహిళకు ఉంటే ఖచ్చితంగా దే కెన్ ప్రివెంట్. ఏదైనా చిన్నది జరిగితే స్కూల్ ఉండొచ్చు, అరే నా మాస్టర్ నా టీచర్ చేశారు కదా నేను చెప్తే ఏమవుతుంది అని భయంతో పేరెంట్స్కి చెప్పకుండా ఎంతమంది ఉంటారు చాలా. ఎస్, అలాంటి వాళ్ళు కూడా ఇంటర్నల్ కమిటీ అనేది ఒకటి ఉంటే అక్కడ వెళ్ళి చెప్పుకోవచ్చు. అక్కడ వాళ్ళకి కష్టమైతే దెన్ వాళ్ళు ఎవరు సీనియర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ పోలీస్కి వచ్చేసి సీనియర్ మెంబర్ తీసుకొని చెప్పవచ్చు. ఇట్లా అంటే ఐడెంటిటీ విల్ బి ఆల్వేస్ బి 100% ప్రొటెక్టెడ్ 100%. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్గా. యాజ్ ఎ ఉమెన్ అండ్ యాజ్ ఎ యంగర్ డాక్టర్ ఎక్కువ మంది భయపడేది ఏంటంటే మనకి ఆ గ్రూమింగ్లో కల్చరల్గానే మన కంప్లైంట్ చేయటం విక్టిమ్ని యాక్చువల్గా విక్టిమ్ షేమింగ్ ఉంటుంది. నువ్వేం చేసావో వాడు అలా అన్నాడంటే నువ్వేం చేస్తుంటావు ఈ కైండ్ ఆఫ్ దాంతో ఎక్కువ మంది అసలు కంప్లైంట్ చేయరు. సో ఆ భయం ఉంటుంది, నా గురించి ఎక్కువ మంది తెలిసిపోతుందేమో నేను అన్నానని తెలుస్తుందేమో అని. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే
మీ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేస్తూ మీకు హెల్ప్ చేస్తారు పోలీస్ అని చెప్తున్నారు సార్. సో ఇదొకటి ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ నో అండ్ ఫీల్ సేఫ్ అబౌట్ ఇట్. ఎస్. సో ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో హౌ మెనీ మెడికల్ కాలేజెస్ యాజ్ ఆఫ్ నో విల్ హ్యావ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ? సో అది ఉన్నాయా లేవా అని ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అలాగే ప్రతి ఒక్క ఇండివిజువల్ లెవెల్లో కూడా వాళ్ళు వెళ్ళి కలిసి ప్రిన్సిపల్ కైనా అక్కడ డీన్ డైరెక్టర్ ఎవరు ఉన్నారో ఇలాంటిది ఒకటి సిస్టమ్ ఉందా ఇన్ ప్లేస్? ఆల్రెడీ ఉంటుంది బై నౌ బికాస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ కాబట్టి ఎస్పర్లా ఉండుంటుంది. బట్ అట్లా ఉన్నదనేది అందరికీ అవేర్నెస్ ఉండకపోవచ్చు. సో యా, బట్ ఈ మీరు ఈ మాట అంటూ ఉండగానే వ్యూవర్స్కి నాకు కూడా ఒకటి క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ద కేస్ ఇన్ క్వశ్చన్ చూసుకుంటే ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కూడా కుమ్మక్కయ్యాడు అనే థియరీ చాలా ఉంది. అండ్ యాజ్ అన్ ఇండివిజువల్ యాజ్ అ సిటిజన్ నాకు కూడా అలానే అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఓకే, ఈ పర్టికులర్ కేసు గురించి కాకుండా ఇలాంటి సందర్భం వేర్ అదర్ మెంబర్స్ అంటే నాకు సేఫ్ గా అనిపించట్లేదు సుపీరియర్ అప్పుడు, ఇఫ్ నాట్ దిస్ కేస్ వేరే కేసెస్ లో ఎక్కడ ఒక దగ్గర హెడ్ మాస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు లేకపోతే ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయ్యారు ఇలాంటి సందర్భంలో పోలీస్ ఆర్ దగ్గర డైరెక్ట్లీ షీ టీమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కంప్లైంట్స్ దరఖాస్తు చేయొచ్చు. భరోసా సెంటర్స్ ఉన్నాయి, అక్కడంతా ఫీమేల్ కౌన్సిలర్స్ ఉంటారు, అలాగే ఫీమేల్ పోలీసులు ఉంటారు, లేడీ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ వాళ్ళకి జరిగిన ఏదేది వేదన ఉందో అంది అన్ని కూడా వాళ్ళతో చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ ది ఇండివిజువల్ హూ ఇస్ అగ్రెసర్, అంటే ఎవరు ఇలాంటి బాధితులకి ఇట్లా క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ఏ స్టేటస్ ఉన్నా కానీ వాళ్ళని చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా చేస్తాం. బట్ ఫస్ట్ థింగ్ ఇస్ అసలు అవేర్నెస్, అంటే చెప్పగలగాలి ముందే. ఇప్పుడు చాలాసార్లు జరిగిన తర్వాత ఒక విపరీతమైన చర్యలోకి వెళ్తుంది. అంతవరకు వెయిట్ చేయకుండా ముందే మమ్మల్ని అప్రోచ్ అయితే హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ క్రైమ్ జరిగినప్పుడు నేను ఇది జస్ట్ క్యూరియస్గా అడుగుతున్నాను, చాలా ఇమేజెస్ కానీ లేకపోతే ఎలా చేశారు ఆ క్రైమ్, ఎన్ని రకాలుగా చేశారు, ఇవన్నీ చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి డిజిటల్ మీడియంలో. నాకు ఎప్పుడు అనుమానం వస్తుంది అంటే ఇది ఈజ్ ఇట్ రైట్? ఎందుకంటే సరే ఆ పర్సన్ ప్రైవసీ ఒక పక్కకు పెడితే ఇదేమన్నా ఎవరినైనా ఎంకరేజ్ చేస్తుందా? ఇప్పుడు సపోజ్ ఇది అందరు ఫాలో అవుతూ ఉంటారు కొన్ని కేసెస్, ఆ కేసు ఓకే ఇంత చేసినా కానీ ఏం జరగలేదు అనే మెసేజెస్, ఇలా కూడా చేయొచ్చు అనే మెసేజెస్ కొంతమందికి ఆ ఐడియాస్ ఇవ్వచ్చేమో అని నేను నాకు అనిపిస్తుంది యాజ్ ఎ పర్సన్. ఇస్ ఇట్ ట్రూ? అంటే కొంచెం రిఫ్రెయిన్ అవ్వాలా కొద్దిగా? ఇమేజెస్ ఏది సెన్సిటివ్ ఇమేజెస్ ఉన్నాయో ఇట్ ఈస్ బెటర్ నాట్ టు సర్క్యులేట్. సో ఓన్లీ ఫ్రమ్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పగలితే, వన్ అఫ్ కోర్స్ హ్యుమానిటీ పరంగా చూస్తే ఇట్ ఈస్ వెరీ ఇన్హ్యూమన్ టు సర్క్యులేట్ ఆల్రెడీ ఒక చనిపోయిన వారిని బాధితులు ఆల్రెడీ దే ఆర్ బాధితులు ఉంటారు వాళ్ళు ఇలాంటి మెసేజెస్ని ఫొటోస్ని మనం చేస్తే దెన్ దే విల్ ఫీల్ బ్యాడ్. దెన్ ఫ్రమ్ లా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ నాట్ లీగల్ టు సర్క్యులేట్ సచ్ మెసేజెస్ ఆర్ ఈవెన్ ఫొటోస్. దెన్ థర్డ్ థింగ్ ఫ్రమ్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ షేరింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది కేస్ వెన్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్, సో దట్ మే బి డిట్రిమెంటల్ టు ఇన్వెస్టిగేషన్. అంటే ఇన్వెస్టిగేషన్ చేయ దాంట్లో ఆల్రెడీ ఇవన్నీ బయటకు వస్తే దెన్ ఇన్ ఏ వే అది ఇంపీడ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అలాంటిది చేయకుండా ఉంటేనే ఇట్ ఈస్ బెటర్ ఫర్ సొసైటీ, ఫర్ ది కేస్ అండ్ ఇండివిజువల్ ఆల్సో. యా, అంటే సైకాలజీ ఆఫ్ క్రిమినల్స్ గురించి ఒకటి ఐ వాంటెడ్ టు ఆస్క్. ఇట్లా అంటే ఈ హై ప్రొఫైల్ కేసెస్లో ఈ ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది వద్దన్నా కాదన్నా వీటన్నిటిలో, వాళ్ళ సైకాలజీ ప్రకారం ఐ డు నాట్ నో ఐ వాంటెడ్ టు నో ఈస్ ఎవరైనా ఆర్ దేర్ పీపుల్ హూ గెట్ ఎంకరేజ్డ్ ఇంత మరీ టూ మచ్ డీటెయిలింగ్ మూలన? అంటే సి క్రైమ్ అసలు అలా ఉంటుందా? క్రిమినాలజీ అనేసి ఇన్ ఏ సబ్జెక్ట్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎవరు ఏ టైంలో ఎలాంటి క్రైమ్ చేస్తానంటే ముందే ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. బట్ ఒకసారి క్రైమ్ అయినాక రెట్రోస్పెక్టివ్ చూస్తే దే మే బి హ్యావింగ్ సమ్ చైల్డ్హుడ్ ట్రామాస్లో ఏదైనా అయి ఉంటుంది, లేకపోతే వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్లో
వాళ్ళకి ఏదో ఉంటుంది. దెన్ నార్మలైజేషన్, క్రైమ్ చేసే వాళ్ళ మధ్యన పెరుగుంటే నార్మలైజేషన్ ఆఫ్ క్రైమ్స్, అంటే డైలీ చంపడం చూస్తుంటే ఓకే చంపడం అనేది ఎగ్జాంపుల్గా అక్కడ ఎక్కడ ఉండకపోవచ్చు, బట్ ఇలాంటివి చూస్తుంటే హీ మే గెట్ ఇన్సెన్సిటివ్. అతని దృష్టిలో ఇది తప్పు కాదు అనే ఫీలింగ్ అనమాట. జస్ట్ సో పిల్లలు పెంచుతున్న తరుణంలోనే అది స్కూల్స్కి బాధ్యత ఉంటుంది, పేరెంట్స్కి బాధ్యత ఉంటుంది, చుట్టూ ఉన్న మనుషులందరికీ కూడా బాధ్యత ఏముంటుందంటే ఏదైనా విపరీత ధోరణి పిల్లల్లో కనిపిస్తూ ఉంటే, ఇప్పుడు నేను నా కన్సల్టేషన్ రూమ్లో చూస్తాను కొన్నిసార్లు పిల్లలు పేరెంట్స్ని చెంప మీద కొడుతూ ఉంటారు, అది ఏ రకంగా నార్మల్? వీళ్ళు నవ్వుతూ ఉంటారు. సో అంటే ఇప్పుడు ఈ చెంప మీద కొట్టిన పిల్లలు అందరూ ఏదో తీవ్రవాదులు అయిపోతారని కాదు, కానీ సార్ చెప్పినట్టు మొగ్గలో ఉన్నప్పుడు తుంచాలి. ఎనీ నెగిటివ్ బిహేవియర్ ఎంకరేజ్ చేయకూడదు. ఈ రకంగా బార్డర్ లైన్, ఇంత తీవ్రమైన క్రైమ్స్ అవ్వకపోవచ్చు కానీ వేరే వాళ్ళని నొప్పించే పనులు చేయటం అనేది డిస్కరేజ్మెంట్ మనం చిన్నప్పటి నుంచి చేయాలి. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్, అది బాయ్ అవ్వచ్చు గర్ల్ అవ్వచ్చు. ఇక్కడ నేను ఐఎమ్ నాట్ జెండర్ బయాస్డ్, ఈ రోజుల్లో నేను చూస్తున్న చోట్ల అబ్బాయిలు కూడా చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటున్నాయి, అమ్మాయిలకి ఉన్నట్టుగానే చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరికైనా కానీ పెంపకంలో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఓకే అనే అభిప్రాయం మన పెంపకంలో ఉండకూడదు. అండ్ ఇవన్నీ చేసినా కూడా సైకలాజికల్ అబరేషన్స్, పర్సనాలిటీ ప్రాబ్లమ్స్, తర్వాత ఇతరత్ర చాలా సైకియాట్రిక్ అబిరేషన్స్ చిన్నతనంలోనే పేరెంట్స్ గుర్తించగలుగుతారు. వాటిని కార్పెట్ కిందకు తోయకుండా మీ పీడియాట్రిషియన్తో, సైకాలజిస్ట్తో, సైకియాట్రిస్ట్తో ఒకసారి డిస్కస్ చేస్తే చాలామందిని మనము విక్టిమైజ్ అవ్వకుండా, అంటే వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ మీద అగ్రెషన్ చేయకుండా ఆపగలుగుతాం. అండ్ మీ పిల్లలు ఎవరైతే ఈ అగ్రెషన్ చేస్తున్నారో వాళ్ళకి అలా ఎందుకు జరుగుతోంది, కొన్నిసార్లు అది కాల్ ఫర్ హెల్ప్. అంటే బుల్లీ చేస్తున్నాడు అంటే ప్రాబబ్లీ వాడు బుల్లీ అవుతున్నాడా, లేదా వాడికి ఇది నార్మల్ అని ఎందుకు అనిపిస్తుంది అని చెక్ చేసుకుంటే మీ పిల్లల్ని కాపాడుకోగలుగుతారు, సొసైటీలో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ప్రివెంట్ చేసినట్టు అవుతుంది. సో ఆ బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది. టీచర్స్ చెప్పినప్పుడు ఈ రోజుల్లో నేను చూస్తున్న ట్రెండ్ ఏంటంటే టీచర్స్ ఎవరు పేరెంట్స్ని పిలిచి ఓకే మీ పిల్లవాడు ఇలా చేస్తున్నాడు చూసుకోండి అని చెప్పగానే టీచర్ మీద అగ్రెషన్ వచ్చేస్తుంది పేరెంట్స్ది, అది తప్పు. టీచర్కి మీ పిల్లల్ని మంచిగా చూడటం, చేయటం అండ్ ఒక బాధ్యతాయుతమైన పౌరుడి కింద మలచటం అనే ఒక ఇంటెన్షన్ తప్ప వేరే ఇంటెన్షన్ ఉండదు. కొన్నిసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీడియాట్రిషియన్స్ లాగానే నేను ఎప్పుడూ చెప్తాను, వేల మంది విద్యార్థుల్ని చూసిన అనుభవంతో పేరెంట్స్ టీచర్స్ యూజువల్గా ఈ పిల్లాడు ఏదో తేడాగా ఉన్నాడు అని చెప్పారంటే మీరు అది నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి, అప్పుడు చాలా వరకు మనం ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయటం అవుతుంది. యా, బ్యాక్ టు ద క్వశ్చన్స్. సో సిమిలర్లీ ఆన్ సిమిలర్ లైన్స్ మీరు చెప్పినట్లు సేమ్ ఇండివిజువల్ అయింది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ అయితే ఇన్స్టిట్యూషన్లో ఇట్లా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇట్లా ఆర్కిటెక్చర్ వరకు వచ్చింది. సో వేరే దేశంలో చూస్తే మేబీ బార్సిలోనా ఉండొచ్చు, వియన్నా ఉండొచ్చు, ఈవెన్ నౌ ఇండియాలో కూడా గుడ్ సిటీస్లో ఆర్కిటెక్చర్ కూడా చైల్డ్ సేఫ్టీ ఆర్కిటెక్చర్, విమెన్ సేఫ్టీ ఆర్కిటెక్చర్స్ వస్తుంది. బిల్డింగ్లో కూడా లైటింగ్ ఉండొచ్చు, విజిబిలిటీ ఉండొచ్చు, అండ్ ఎక్కడెక్కడ ప్రైవసీ అంటే లాంజెస్ ఉండొచ్చు, టాయిలెట్స్ వాళ్ళని కూడా ఎక్కడో మూలలు పెట్టకుండా, లైట్ లేని కాడ పెట్టకుండా. వేర్ మెజారిటీ ఆఫ్ పోక్సో యాక్ట్ అంటే చైల్డ్ మీద జరిగే వైలెన్స్ ఏమున్నాయి ఇలాంటివి ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో వాళ్ళు చేసుకుంటే, అలాగే కమ్యూనిటీ, కమ్యూనిటీ అంటే ఇట్లా మీరు చెప్పినట్లు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎట్లా హౌ టు బ్రింగ్ అబౌట్, టీచర్స్ వాట్ ఆల్, ఇప్పుడు టీచర్స్లో ఇలాంటి అవేర్నెస్లో అట్ రైట్ ఏజ్ మనం చెప్పగలిగితే ఈ హ్యాండ్ బుక్స్లన్నీ కూడా
అట్ ది ఆల్ యూనివర్సిటీస్లో మనం చేయగలితే, సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ చేయగలితే, అలాగే ఇలాంటి నాకు జరిగింది అని చెప్పినప్పుడు అట్లా జరుగుతూనే ఉంటాయి, నువ్వు అది అన్ని మాట్లాడద్దు అని చెప్పకుండా. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ అగ్రెసర్ విల్ బి నోన్ పీపుల్, అక్వంటైన్స్ 80% ఇట్ విల్ బి అక్వంటైన్స్. యాక్చువల్లీ నేను అది చాలా సర్ప్రైజింగ్ థింగ్, 75-80% ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇమ్మీడియట్గా తనకి బాగా తెలిసిన క్లోజ్ సర్కిల్లో ఉంటారు. సో ఇట్లున్నప్పుడు అరే అతనే కదా మీ రిలేటివే కదా, ఇతన్ని మనం చెప్పకుండా ఆపేద్దాం అని కాకుండా, నో మ్యాటర్ వాట్, ఇది జీరో టాలరెన్స్, ఎవరు చేసినా కానీ దాన్ని రిపోర్ట్ చేద్దాం. ఇట్లా కమ్యూనిటీ వరకు ఈ రోల్ ఇండివిజువల్ నుంచి ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి కమ్యూనిటీ వరకు ప్రతి ఒక్కరికి ఇట్లా అన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యత అన్ని కూడా తీసుకొని చేయగలితే ఖచ్చితంగా ఇలాంటివి మనం ప్రివెంట్ చేయొచ్చు. యా, జీరో టాలరెన్స్ గురించి సార్ అన్నప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. ఈ పర్టికులర్ కేసు గురించి నేను సిటిజన్గా మాట్లాడుతూ ఉంటే ఇమ్మీడియట్గా ఐఎమ్ ష్యూర్ ఈ వీడియో చూసి వాళ్ళందరికీ అనిపిస్తుంది, ఈ అమ్మాయి ఏదో ఒక క్రైమ్ని టాలరేట్ చేయకుండా ప్రతిఘటించినందుకే ఇది జరిగింది అనే వాదన చాలా బలంగా ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి? నేనైతే నా పిల్లలకి ఏం చెప్తాను, యాజ్ ఎ ఇండివిజువల్ నేనేం చేస్తాను, యాజ్ ఎ జూనియర్ డాక్టర్ ఎవరికైనా ఏం అడ్వైస్ ఇస్తాను? ఒకటేంటంటే మనకి మన పురాణాల్లో కూడా చెప్పారు, ఇప్పుడు యుద్ధం ఎప్పుడు ఒక మనిషి చేయకూడదు. కృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయన మొత్తం కురుక్షేత్రం అంతా సింగిల్ హ్యాండెడ్గా చేయగలడు కదా, ఎందుకు అంతమంది అన్ని రకాలుగా అలా డిఫరెంట్ వేస్లో చేయాల్సి వచ్చింది? సో ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. విపరీతమైన తీవ్రమైన ఎమోషన్స్కి గురి అవ్వకుండా ఆలోచనతో ఎలా చేస్తే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాము అనే ఈ ప్రాపర్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఉండాలి అని అంటే, జూనియర్ డాక్టర్స్ కానీ ఎనీ వన్ లైక్ 20s, ఎర్లీ 20s ఐడియలిస్టిక్ థింకింగ్ ఉన్న ఏజ్లో మీకు మెంటర్షిప్ ఉండాలి. అంటే మీరు ఏదైతే మీకు ఏవేవి అనిపిస్తున్నాయో, ఇవి తప్పుగా ఉంది సిస్టంలో, లేకపోతే ఇది తప్పుగా ఉంది నా చుట్టూతా అని అనిపించినప్పుడు హైరార్కీని స్లోగా ఎస్కలేట్ చేయాలి. ఫస్ట్ ఇమ్మీడియట్ మన ఫస్ట్ ఇన్నర్ సర్కిల్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తర్వాత మన కొలీగ్స్, హయ్యర్ ఒఫీషియల్స్, ఈ సర్కిల్స్ అన్నిటినీ అలర్ట్ చేసుకుంటూ వెళ్తే అట్ సమ్ పాయింట్ మీకు ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అనేది తెలుస్తుంది. ఒక్కళ్ళే సిస్టమ్తో డీ కొనటానికి అది దట్ ఈజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ థింగ్, అది నిజంగా తెలివైన పని కాదు. కొన్నిసార్లు ప్రాణ నష్టం జరుగుతుంది, మీరు చేద్దాం అనుకున్న పని అసలు జరగనే జరగదు. ఇంకొన్నిసార్లు ప్రాబబ్లీ ఇలా చెయ్యటం మూలానే మీకు ఉన్న నష్టం కంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో మీ సీనియర్ కొలీగ్స్ తోటి మాట్లాడండి, వర్క్ ప్లేస్ గురించి అయితే వాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకోండి, కూల్ మైండ్తో ప్రాబ్లం ఏంటో ఆలోచించండి, ఆ తర్వాత స్టెప్ తీసుకోండి. మీకు ఎప్పుడు డెఫినెట్గా అండగా ఉండటానికి ఎవరో ఒకరు దొరుకుతారు సిస్టంలో, ఆ సిస్టమ్ని కరెక్ట్గా స్టడీ చేసి ప్రతిఘటించాలి. సో డైరెక్ట్గా డీ కొనకుండా మనకి ఎక్కడ ఎలా చేసుకోవాలి అనేది అవగాహన తెచ్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ మందితో మాట్లాడండి, కూల్ హెడ్తో ఆలోచించండి, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి. సో హెల్త్ కేర్ సిస్టంలో వయలెన్స్ని ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు యుఎస్లో డయల్ 911 అని ఒక పాట నేర్పిస్తారు నర్సరీలో ఉన్న పిల్లలకు కూడా. పేరెంట్స్ వాళ్ళని గదివినా కూడా 911 డయల్ చేయండి అని నేర్పిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. అలా ఏదన్నా ఒక స్పెసిఫిక్ వాట్ యు కాల్ స్పీడ్ డయల్ నంబర్ స్పెసిఫిక్ ఫర్ ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉందా, లేదా 100 ఐ థింక్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో ఇస్ ద స్పీడ్ డయల్ నంబర్? సో ఎనీథింగ్ లైక్ దట్, నంబర్లు ఉన్నాయి. వన్ ఇస్ 112 ఎమర్జెన్సీ, 112 ఇస్ ఎమర్జెన్సీ నంబర్, ఇండియా మొత్తం ఎక్కడైనా 112 డయల్ చేయొచ్చు, అలాగే 100 డయల్, కొన్ని స్టేట్స్లో పోలీస్ విల్ హ్యావ్ డైరెక్ట్ ఇది. సో కొన్నిసార్లు ఇట్ మేబీ ఫైర్ మేబీ రిక్వైర్డ్ ఆర్
కొన్నిసార్లు ఇట్ మే బి హెల్త్ ఎమర్జెన్సీస్ ఇన్ ఏ అపార్ట్మెంట్ ఆర్ పోలీస్. సో డయల్ 100 విల్ బి ఓన్లీ స్పెసిఫిక్ టు పోలీస్, అంటే పోలీస్ వరకు ఏదైనా పనులు ఉంటే 100 డయల్ చేయవచ్చు. ఫైర్ అయి ఉంటుంది, లేకపోతే ఇంకేదో మెడికల్ ఎమర్జెన్సీ, సో 112 డయల్ చేస్తే అక్కడే వాళ్ళు కనెక్ట్ చేసుకుని విచ్ ఎవర్ ఎమర్జెన్సీ రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఉన్నాయో వాళ్ళకి కనెక్ట్ చేస్తుంది. సో యాజ్ ఫార్ అస్ వైలెన్స్ ఇస్ కన్సర్న్, వైలెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా చాలా, ఇప్పటికైతే చాలా హాస్పిటల్స్ వచ్చినాయి, చాలా డాక్టర్స్ వచ్చారు, అండ్ డాక్టర్స్ పేషెంట్స్ ఇంటరాక్షన్స్ వల్ల చాలా కైండ్ ఆఫ్ వైలెన్స్ వస్తున్నాయి. సో వన్ థింగ్ నేను చూసింది ఏంటంటే రిపోర్టింగ్ సిస్టమ్, అంటే ఒకటి ఆయనప్పుడు ఇమీడియట్గా రిపోర్ట్ కావట్లేదు. సో దే థింక్ ఇట్లా రిపోర్ట్ చేస్తే హాస్పిటల్కి బద్నాం అవుతుంది, మా హాస్పిటల్కి మీడియాలో ఏదైనా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది, రెప్యుటేషన్ వస్తుంది అని దే ట్రై టు సెటిల్ ఇట్. సో పోలీస్ వరకు అది రానే రాదు. సెకండ్ థింగ్, కొన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చి కూడా కొన్నిసార్లు పిటిషన్ ఇస్తారు, ఎఫ్ఐఆర్గా మారదు. ఓకే, మనకు తర్వాత చెప్తాము వస్తాము అనేసి కైండ్ ఆఫ్. సో ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే, ఓకే ఆయన అట్లా చేసి కూడా మనం ఏదో ఒక రకంగా దాన్ని మనం సెటిల్ చేసుకోవచ్చు, ఒక ఫాల్స్ నమ్మకం సొసైటీకు మనమే ఇస్తున్నట్టు అవుతుంది. ఎలాంటి ఎనీ అగేన్స్ట్ ఎనీ హెల్త్ వర్కర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ వస్తే ఇమీడియట్ దాన్ని ఖచ్చితంగా వాపస్ తీసుకోకుండా అది ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలని హాస్పిటల్స్కు ఆదేశం చేసి, అలాగే అలాగే మన దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ రిటర్న్ తీసుకోకుండా దాన్ని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయగలితే మనం వాళ్ళ మీదే యాజ్ పర్ లా చట్టపరమైన యాక్షన్స్ తీసుకుంటే ఆ మెసేజ్ అందరికీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం ఎవరైనా చేయడానికి వెళ్తే, ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నేను కూడా యాజ్ ఏ డాక్టర్ ఎమర్జెన్సీలో పనిచేసినప్పుడు చూసాను, దే ఆర్ ఎమోషనలీ హై ఉంటారు. వాళ్ళ మదర్ ఫాదర్ దే విల్ బి ఆన్ డెత్ బెడ్, డెత్ బెడ్ చైల్డ్ దే విల్ బి ఆన్ డెత్ బెడ్. అప్పుడు మనం వాళ్ళకి లాజిక్ చెప్పాలంటే, ఇంకోటి చెప్పాలంటే వాళ్ళు వినరు. ఖచ్చితంగా దే విల్ బి, అప్పుడు దే మే నాట్ బి ఇన్ ఏ రైట్ స్టేట్ ఆఫ్ మైండ్ టు లిజన్. సో అలాంటి సందర్భంలో ముందే వాళ్ళకి ఒక మెడికల్ కౌన్సిలింగ్ సోషల్ వర్కర్ అని ఉంటారు యూజువల్గా ఇప్పుడు చాలా హాస్పిటల్స్ లో. సో కౌన్సిలింగ్ అదర్ దాన్ సోషల్ వర్కర్ కాకుండా ఒక కౌన్సిలింగ్, అంటే ఆ డిసీజ్ హౌ మెడికల్ కౌన్సిలింగ్ చేస్తారు, హౌ టు కోప్ అప్ ఎమర్జెన్సీలో వచ్చినా గానీ, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చిన టైంలోనే వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి సందర్భంలో ఇట్లా ఉంటది అని ఒక అవుట్కమ్ ఆఫ్ ది ఇల్నెస్ అన్ని రకాలుగాను 360 డిగ్రీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్ ది కీ టు ప్రివెంట్ వైలెన్స్, ప్రైమరీ ప్రివెంట్ అక్కడే దానికి ఏదైనా చేయ. తర్వాత ఏదైనా ఇమీడియట్ అయితే ఇమీడియట్ టు డయల్ 100 చేసి అక్కడ మనం రెస్పాండ్ అవుతాం. సో దెన్ థర్డ్ కేస్ తీసుకున్నాక సమ్ టైమ్స్ కోర్టు ట్రయల్ టైంలో హాస్టైల్ విట్నెసెస్ ఆర్ బికమింగ్ హాస్టైల్, అంటే వాళ్ళు ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్స్ లో అక్కడ ఎందుకు అలా జరుగుతుంది అనుకుంటున్నారు? దే వాంట్ ఫాస్ట్ సెటిల్మెంట్స్. ఎగ్జాక్ట్లీ, సో యు కేమ్ టు ద పాయింట్ ఏంటంటే లాంగ్ డ్రాన్ థింగ్స్ ఆర్ జస్టిస్ విచ్ ఇస్ నాట్ క్విక్ అండ్ స్విఫ్ట్ ఇస్ జస్టిస్ నాట్ గాటెన్, బట్ సిస్టమ్స్ కి టైం పడుతుంది. ఎందుకంటే పొరపాటున కూడా ఎప్పుడు కూడా రాంగ్ పీపుల్ని పనిష్ చేయకూడదు, అలా జరగకూడదు అని అంటే దానికి ఒక ప్రాసెస్ ఫాలో అయితే కానీ కుదరదు. సో పేషెన్స్ హ్యాస్ టు బి దేర్, దట్ ఈస్ వాట్ ఐ థింక్ సార్. సో లాంగ్ డ్రాన్ ప్రాసెస్ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ జస్టిస్ విల్ బి ఎట్ ది ఎండ్ వచ్చే వస్తుంది. సో ఇన్ ఏ పాపులేషన్ వేర్ వీ ఫార్మ్ 1.4 యాజ్ ఆఫ్ నౌ, సో ఉన్నప్పుడు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సేమ్ వే యాజ్ ఇన్ అదర్ కంట్రీస్, ఇట్ టేక్స్ టైమ్. బట్ అయినా కానీ విత్ వాట్ ఎవర్ గివన్ స్కెడ్యూల్ ఆర్ విత్ గివన్ బర్డన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఈస్ యాక్టింగ్ అట్ ఇట్స్ ఓన్, ఐ మీన్ లైక్ ఇట్స్ హై స్పీడ్లోనే ఓన్ ఎథిక్స్. అండ్ కొన్నిసార్లు దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ మే డిలే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ మే నాట్ టర్న్ అప్ ఫర్ గివింగ్ స్టేట్మెంట్స్, అది క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనం అతనికి ఇంటికి వెళ్ళి ఇంటి పగల కొట్టి లోపలెళ్ళి అతని స్టేట్మెంట్ రాపించుకోలేము. విట్నెసెస్ వాళ్ళు రావాలా, వాళ్ళు దే టేక్ 1 month, సర్టన్ టైమ్స్ 2 months. సో చూసే వాళ్ళకి పోలీస్ డిలే చేస్తున్నారు, సిస్టంలో డీలేస్ కి చాలా రకాలుగా ఉంటాయి రీజన్స్. అన్నిటికీ వీళ్ళు కావాలని, వీళ్ళ వెనక ఏదో ఇంటెన్షన్ ఉంది, మమ్మల్ని హెల్ప్ చేయకూడదు అనుకుంటున్నారు, ప్రెషర్ ఉండి మమ్మల్ని తప్పుదో
పట్టిస్తున్నారు అని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా. కొన్ని ఏరియాలో జరగొచ్చు, ఇవి కూడా ఉంటాయి, బట్ అన్ని అవే కాదు అని అంటున్నారు. అన్ని అవే కావు. సో దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్, లిమిటేషన్స్ ఇన్ ట్రయల్. బట్ యాజ్ అన్ని సొసైటీ ఇదన్నీ కూడా కన్సిడర్ చేసి ముందుకెళ్తే, మనం ట్రయల్ కోసం అంతవరకు కూడా వీల్ సీ ది ఎండ్ ఆఫ్ ఇట్ అని వెళ్తే ఖచ్చితంగా వైలెన్స్ కూడా తగ్గుతాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వైలెన్స్ అయినప్పుడు అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు ఉంటారు, అన్ని సడన్గా ఎంతమంది రావాలో ఆ డ్రిల్ అని చేసి ఉండరు. ఐ డోంట్ నో హౌ మెనీ హాస్పిటల్స్లో మాక్ డ్రిల్స్ చేసి ఉంటారు. ఇలాంటి ఒక 10 మంది వస్తే 10 మంది సెక్యూరిటీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ రావాలి, వాట్ ఈస్ ద డిస్ట్రెస్ కాల్ ఏంటి, వాళ్ళు దే కెన్ ప్రివెంట్ అట్లీస్ట్ అసాల్ట్ ఆన్ డాక్టర్స్. సో ప్రాపర్టీ కొన్నిసార్లు అక్కడ గ్లాసులు ఉంటాయని పగల కొడతారు. ఓకే, గ్లాస్ క్యాన్ బి అగైన్ వీ కెన్ ఫిక్స్ ఇట్ అప్. బట్ ఎనీ డాక్టర్స్ ఆర్ ఎనీ హెల్త్ వర్కర్స్ మీద జరిగిన వైలెన్స్ ఏముంది, దెన్ ఇట్ విల్ బి మే నాట్ బి సివియర్ ఇంజురీస్ బట్ ఆ ట్రామా, మెంటల్ ట్రామా, ఆ కైండ్ ఆఫ్ డెడికేషన్ ఫర్ ద డ్యూటీ. అరే ఎన్ని చేసినా ఇట్లానే ఇట్లానే అవుతుంది. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా రిలవెంట్ పాయింట్కి వచ్చారు. ఐ థింక్ వ్యూయర్ షుడ్ నో దిస్. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఆ ఇమోషన్ని మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు పేషెంట్ అటెండెన్స్ మీకు ఆ ఒక్క మొమెంట్ని మీ చైల్డో లేకపోతే మీ పేరెంటో లేకపోతే ఇంకొకళ్ళో రికవర్ అయిన తర్వాత మీరు మర్చిపోతారు. కానీ ఎవరి మీద అయితే అసాల్ట్ జరుగుతుందో వాళ్ళని డెఫినెట్గా అది జీవితాంతం వెంటాడుతుంది. అండ్ దాని మూలాన వాళ్ళు హెల్ప్ చెయ్యాలి అనే యాటిట్యూడ్ని కాస్త వెనక్కి తీసుకోవచ్చు. సో అది యాక్చువల్లీ మంచిది కాదు. మనకి ప్రాపర్గా చాలా ఈగర్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని లేకపోతే మీకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్న జూనియర్ మోస్ట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అసాల్ట్ చాలాసార్లు హెల్త్ కేర్ సిస్టమ్నే కొన్ని డికేట్స్ వెనక్కి పుష్ చేస్తుంది. అది మంచిది కాదు, ఆ యాటిట్యూడ్ మంచిది కాదు. అండ్ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న ఇంకో పాయింట్ ఏంటంటే, నేను ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాను, అపోలో హాస్పిటల్లో. మాకు ఎక్స్ట్రీమ్లీ గుడ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు సార్ చెప్పినవన్నీ మాకు ఉన్నాయి. మాకు ప్రాపర్ సెక్యూరిటీ ఉంది, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్స్ అన్నీ ఇమ్మీడియట్గా చిటికలో సాల్వ్ చేస్తారు. హెరాస్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ నాట్ దేర్. బట్ ఇదే కేసు అన్ని చోట్ల ఉండదు, పర్టికులర్లీ రిమోట్ ఏరియాస్లో, చిన్న ఇన్స్టిట్యూషన్స్లో, తర్వాత గవర్నమెంట్ లెడ్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ ఇంత పెద్ద హంగు స్టాఫింగ్ లేని చోట్ల ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ కూడా మీకు అవేర్నెస్ అండ్ జీరో టాలరెన్స్ అది ఉంటే కనుక చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు సార్. అండ్ వన్ ఎగ్జాంపుల్, నేను ఏఎస్పీగా ఉన్నప్పుడు భద్రాచలం కొత్తగూడెం ఐ వాస్ దేర్, అక్కడ చింతవర్రే అని ఒక ఇన్సిడెంట్ అయింది. గూగుల్ కొడితే తెలిసిపోతుంది. అక్కడ చిన్నపిల్లల్ని ఒక టీచర్ హియాజ్ సెక్షువల్లీ అబ్యూస్డ్. సో దట్ వాస్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ కరోనా. అయినా కానీ ఇమీడియట్లీ కోర్ట్ రెస్పాండెడ్, వీ రిజిస్టర్డ్ అయ్యి మనం కేసు రిజిస్టర్ చేసాము, అరెస్ట్ చేసాము. వితిన్ 3 మంత్స్, 3 to 4 మంత్స్ లోపలనే అతనికి లైఫ్ సెంటెన్స్ దొరికింది. సో జస్టిస్ అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ ఆపర్చునిటీస్, అంటే కంప్లీట్ ఎప్పుడు కూడా డిలే అవుతూనే ఉంటుంది అని కాదు. సీరియస్నెస్ ఆఫ్ ది కేస్ తీసుకొని మనం ఇమీడియట్గా అది కూడా ట్రయల్కి తీసుకోవచ్చు, అండ్ కోర్ట్ కూడా ఇమీడియట్ రెస్పాండ్ అవుతుంది. అండ్ చాలా కేసెస్లో, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి గుర్తుంది, అలాంటి చాలా కేసెస్లో కూడా ఇమీడియట్ ఫాస్ట్ కోర్ట్ ట్రయల్స్ చేసేసి ఇమీడియట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటాము, ఇమీడియట్గా దే విల్ టేక్ ఇట్ అప్ ఫర్ ట్రయల్ అండ్ కంటిన్యూస్లీ తీసేసుకొని అర్లీగా, అంటే ప్రాపర్ ఈ వేరే కేసెస్లో అయితే 1 ఇయర్ తీసుకోవచ్చు, 2 ఇయర్స్ తీసుకోవచ్చు, ఇలాంటి కేసెస్లో వితిన్ 3 మంత్స్ కోర్ట్ కూడా రెస్పాండ్ అవుతుంది, ఎస్పెషల్లీ చైల్డ్ రిలేటెడ్ సెక్షువల్ అఫెన్సెస్ ఉంటే. సో రిపోర్టింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. డిలే అవుతుందని రిపోర్ట్ చేయకుండా ఉంటే అసలే జస్టిస్ దొరకదు. అండ్ ఇలాంటివి ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, టాలరేట్ చేస్తున్న కొద్దీ ఎక్కువ అవుతాయి అని చెప్తున్నారు. జస్ట్ లైక్ జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ ఎట్లా మనం, వి హావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. అలాగేనే ఐ థింక్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్లో, ఆల్ హాస్పిటల్స్లో, స్కూల్స్లో వేర్ విమెన్ ఆర్ వర్కింగ్ ఆర్ స్టూడెంట్స్, మేబీ గ్రాడ్యుయేషన్ ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండొచ్చు, ఆర్ స్కూల్స్, హై స్కూల్స్, అన్నీ కూడా నో టాలరెన్స్ టు సెక్షువల్ అబ్యూస్ అని ఒక పోస్టర్స్లో పెట్టగలితే అట్లీస్ట్ చూడంగానే దట్ విల్ టెల్ టు అగ్రెసర్ ఆల్సో, అంటే నేరస్తుడికి
ఓకే, అందరికి అవేర్నెస్ ఉంది. ఒకసారి రిమైండ్ చేయండి మళ్ళీ వాళ్ళకి ఆ మూమెంట్, ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో తీసుకునే డిసిషన్స్ మీద ఇలాంటి పోస్టర్స్ డెఫినెట్ గా ఎఫెక్ట్ ఉంటాయి. అలాగే ఎవరికైనా అలాంటి జరుగుంటే, సో జీరో టాలరెన్స్ అంటే దాన్ని ఆపకుండా ఫ్రెండ్స్ కి చెప్తే నాకు కూడా ఇట్లా అయింది, ఏం కాదు, లెట్స్ లెట్ గో ఆఫ్ దిస్, మర్చిపోదాం, ఆర్ దీన్ని ఎందుకు చెప్పాలా, తర్వాత ఇంకా వేరే పరిణామాలు ఉంటాయి, ఇలాంటి చెప్పుకొని ఆ పియర్ ప్రెషర్ వల్ల చెప్పకుండా ఉంటే అది చూడంగానే గుర్తులు ఉండాలి. సో జీరో టాలరెన్స్, నాట్ ఈవెన్ వన్ ఇన్సిడెంట్ గోస్ అన్రిపోర్టెడ్, అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా రిపోర్ట్ చేయాలా అనేది ఒకటి మ్యాండేట్గా ప్రతి ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే, ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ ఆర్ అదర్ థింగ్. మీరు మాట్లాడుతుండగానే నాకు ఇంకొకటి, యా వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ లైట్ టు ద వ్యూవర్స్, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు ఎక్కువ అవుతున్న ప్రతి సొసైటీలో ప్రతి ఏరియాలో క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అగైన్ నేను పేరెంట్స్కి చెప్తున్నాను ఇది, ఎందుకంటే చాలామంది ఈ మధ్య అడలసెంట్ కిడ్స్ వచ్చినప్పుడు ఆల్కహాల్ తీసుకోవటం ఎర్లీగానే ఓకే అని అనుకుంటున్నారు. ఇంకా విపరీతమైన పరిణామం నేను చూస్తున్నది ఏంటంటే మ్యారువానా స్మోకింగ్ అనేది పేరెంట్స్ కూడా ఓకే అనుకుంటున్నారు. సో ఐ థింక్ ఇంకా ఇలా అన్నీ ఓకే అనుకుంటే క్రైమ్ కూడా ఓకే అని అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ ఇవి ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి ఇన్స్టిల్ చేయాల్సిన వాల్యూస్. మోరల్ సైన్స్ క్లాసెస్ తీసేశారు స్కూల్లో నుంచి, అంటే మోరల్ సైన్స్ పాఠాలు విని కరెక్ట్గా బిహేవ్ చేద్దామని అనుకునే వాళ్ళు ఎవరుంటారు అని తీసిపారేయకండి. చిన్న మైండ్స్, ఇంప్రెషనబుల్ మైండ్స్లో ఉన్న ఆ టైంలో ఇది ఓకే ఇది నాట్ ఓకే ఇలా మనం బిహేవ్ చేయటం మంచిది చెడు ఇలాంటివన్నీ చెప్పటం అనేది డెఫినెట్గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో as far as drug is concerned, drugs are concerned, అందరికీ ఒక రిక్వెస్ట్ ఏదంటే, ఎవరు చూస్తున్నారో ఆల్ వ్యూవర్స్, ఇఫ్ యు ఆర్ అ పేరెంట్ ఆర్ ఇఫ్ యూ మే బీ అ టీనేజ్ ఆర్ యూ మే బీ ఇన్ యువర్ ఎర్లీ ఏజ్ ఆఫ్ అడల్ట్హుడ్, అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏదంటే, సే డ్రగ్స్ సీమ్స్ కూల్, అంటే ఇది తీసుకుంటే బాగుంటుంది అనేది. ఆల్కహాల్ కూల్ ఉంటుంది, కొన్ని మీడియాలు కూడా అంటే లైక్ ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఉండొచ్చు ఆర్ సిరీస్ ఉండొచ్చు, మేబీ ఇండియన్ ఆర్ ఇంటర్నేషనల్, ఏది చూసినా సమ్టైమ్స్ దాన్ని కొంచెం చూపిస్తారు కూల్గా. సో వాట్ పరిణామాలు ఆయుతున్నాయి తర్వాత అనేది చూపెట్టరు. కాబట్టి ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది సిచ్యుయేషన్ చూసి అదే నిజమని అనుకుంటారు. నిజ డైలీ ఏమైతుందని మీరు తెలుసుకుంటే, చాలా మంది ఫీమేల్స్ని, వీ హ్యావ్ కేసెస్ హియర్, చాలా మంది ఫీమేల్స్ని డ్రగ్కి అలవాటు చేసి వాళ్ళని డ్రగ్ మీద డిపెండెన్సీ పెంచేసి ఆ డిపెండెన్సీ వల్ల సెక్షువల్ అబ్యూజ్ అవుతున్నాయి. ఇది ఇట్ ఈస్ ఎ బిగర్ క్రైమ్, ఎందుకంటే రేప్ ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ క్రైమ్ ఆఫ్ విమెన్ అగేన్స్ట్ అయినప్పుడే మనము ఇంట్లో ప్రొటెస్ట్ చేయాలని ఏం లేదు. ప్రతి టైమ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. As previous NCRB data prakaranga 2018 or 19 says every 20 minutes edo antunnaru, so 1 hour lo it seems cases filed against, I mean for violence against women is about 50 to 55 if I am not, and every minute almost there is one case being filed or something. So anni rate lo ante only 2 or 3 cases of heinous crime avochu, but ilanti where drugs are leading, alcohol are leading. సో ఇవన్నీ ఏమైతే అర్లీ అడల్ట్హుడ్ దే ఆర్ అనేబుల్ టు సీ వాట్ వేర్ టు డ్రింక్ విత్ హూమ్ టు డ్రింక్ ఆల్కహాల్, సో దోస్ ఆర్ లీడింగ్ టు రేప్ అండ్ అదర్ సెక్షువల్ అబ్యూస్. అలాగే డ్రగ్స్కి వచ్చేస్తే ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్. సో ఇట్ ఈస్ జీరో టాలరెన్స్. ఏదో కొన్ని ఓన్లీ మారిజోనా తీసుకుంటే బాగుంటుంది, సింథటిక్ బాగోలేదు, ఇది బాగుంది అని క్లాసిఫికేషన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఆల్టర్స్ ది స్టేట్ ఆఫ్ మైండ్, అంటే ఈ డ్రగ్స్ ఏమున్నాయో, సైకోడెలిక్ డ్రగ్స్ ఉండొచ్చు ఆర్ న్యాచురల్ డ్రగ్స్ విచ్ ఆర్ ఆల్టర్ మైండ్ ఆల్టరింగ్, ఇవన్నీ కూడా పేరెంట్స్ ఖచ్చితంగా అలో చేయకూడదు. వస్తే వాళ్ళు కూడా రిపోర్ట్ చేసి దే మే బి ట్రీటెడ్ దేర్ ఆర్ డిఅడిక్షన్ సెంటర్స్, దేర్ ఆర్ చైల్డ్ సైకాలజిస్ట్ విచ్ హెల్ప్ దెమ్, ఆ హెల్ప్ తీసుకోవాలా. అట్ వన్ టైం తీసుకుంటే చివరికి స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9, సో వన్ స్టిచ్ టుడే సేవ్స్ 9 స్టిచెస్ టుమారో. సో అలాంటిది ఒక ప్రివెన్షన్ తీసుకోవాలా పేరెంట్స్ అండ్ టీనేజెస్ కూడా. దే మే థింక్ అరే సో అండ్ సో చేస్తున్నాడు, సో మా అందరూ చేస్తున్నారు, నేను ఒకరు చేయకపోతే నన్ను వాళ్ళ గ్రూప్ లో ఇంక్లూడ్ చేసుకో, పియర్ ప్రెషర్ కాకుండా. నేను చాలా మంది టీనేజర్స్ తో మాట్లాడాను, ఎందుకు స్టార్ట్ చేస్తారని అంటే
మాకు వాళ్ళతో స్నేహం చేయాలని ఉంటుంది, వాళ్ళందరూ ఇదే చేస్తున్నారు, నేను చెయ్యకపోతే నన్ను ఇంక్లూడ్ చేసుకోవట్లేదు గ్రూప్లో. ఐ థింక్ ఈ వాదనకి ప్రతివాదం ఏంటంటే, ఐ థింక్ ఆ గ్రూప్లో ఇంక్లూడ్ అవ్వకపోవటం బెటర్. మీకు బెటర్ ఎందుకంటే వాళ్ళు డిపెండెన్సీ అందరికీ పెంచేసి ఇంట్రెస్ట్ స్టడీస్లో పోతుంది, దెన్ దే గోయింగ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ నాన్ సెన్స్ థింగ్స్. అండ్ దొరికితే అందరూ దొరుకుతారు, అందరు జైలు మళ్ళీ పిఎస్గా ఉండొచ్చు, దట్ ఈస్ వన్ ఇస్ దేర్. సో ఆల్ దీస్ ఈస్ రియలీ బ్యాడ్. సో పబ్స్కు వెళ్తారు, అక్కడ కూడా 2 or 3 times దే హ్యావ్ మెట్ పీపుల్ హు ఆర్ అడిక్టెడ్, వాళ్ళు తీసుకెళ్ళి దెన్ దే గో టు సమ్ ప్రైవేట్ ప్లేసెస్. అక్కడ డ్రగ్స్ మీదే దే సర్టన్ సెక్షువల్ అబ్యూజెస్ హ్యావ్ హ్యాపెన్డ్. సో ఇవన్నీ చూస్తుండగా ఖచ్చితంగా ఓన్ ఇవన్ సే నో టు డ్రగ్స్, 100% నో టు డ్రగ్స్, జీరో టాలరెన్స్. అలాగే సేమ్ కైండ్ ఆఫ్ జీరో టాలరెన్స్ టు సెక్షువల్ అబ్యూస్. ఈ రెండు పాటిస్తే ఖచ్చితంగా యాజ్ ఎ సొసైటీ క్రైమ్ రేట్ బెటర్, ఖచ్చితంగా we cannot eliminate but definitely prohibit, definitely we can prevent certain things. Thank you so much for giving your valuable time and maaka ringside view of police manaki cheptunnade enti ye jagratulu teeskovali ela counter cheyachu ivanni chaala baaga explain chesaru sir. Thank you so much. Thank you ma'am.